నేను అదే రోజు సాయంత్రం చెప్పిన, మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దూర పోటీ చేస్తున్నాడు, గడీలలోకెళ్ళి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడు అని మాట్లాడినాడు. నేను అదే రోజు చెప్పినా మళ్ళీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనకి మధ్యలో మతిమరుపు కూడా వస్తూ ఉన్నట్టుంది కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వస్తారా? మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా? నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొదటి అంశం. రెండో మాట, ఆ రోజు చెప్పినా నేను ఈరోజు చెప్తా ఉన్నా, మెదక్కు నరేంద్ర మోడీ ఏం చేయలేదు, ఇందిర మీద చేసిందని అన్ని అబద్ధాలు చదివిపోయినారు. ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, బిహెచ్ఎల్ ఇందిరమ్మ తేలేదు రేవంత్ రెడ్డి గారు. బిహెచ్ఎల్ 1964లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది మెదక్కి. ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ 1980లో వచ్చింది. బీడిఎల్ కంపెనీ 1970లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు ఏమడిగినారంటే, రెండు బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా, నువ్వో మీ మోడీయో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించు అని అడిగినారు. నేను 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని. 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబ్బాకకి. అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, ఏదైనా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారేమో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా, కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంటుకి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ఒక్క రూపాయి ఇచ్చిండా అని అడిగారు, ఒక్క రోడ్ వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకే అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చే వాళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినాన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకుంటే ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, షెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకో అన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియేట్కి, ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దు రగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా? మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న, ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవారు రేవంత్ అన్న, ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్న, నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్న. అన్ని ఒక దగ్గర రాత్రి ఆగమాగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదట నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని, అందుకని ఈ పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలుపెట్టినారు రేవంత్ రెడ్డి గారు. దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఏమిచ్చారు ప్రధానమంత్రి అయినాక? ఇక ఈ పుస్తకంలో బాజాబ్తా దుబ్బాకతోటి మొదలుపెట్టి దుబ్బాక, సిద్దిపేట, గజ్వల్, మెదక్, నర్సాపూర్, పటాన్చెరువు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకి మేమిచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, మేమిచ్చినటువంటి ప్రతి పథకానికి ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ గుడికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినామో కూడా ఇందులో బాజాబ్తా రాసినాం. ఉదాహరణకి పల్లె ప్రకృతి వనానికి ఎన్ని పైసలు ఇచ్చినామో రాసినాం. ఒక్కొక్క పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు. మా దుబ్బాకలో ఎన్ని పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయో లాస్ట్ పేజీలో రాసిన ఒకసారి చదువుకోండి. ప్రతి వైకుంఠధామ నిర్మాణానికి
11,13,701 రూపాయలు ఇచ్చినాం. ఆఖరికి మీరు గెలిచిన కొడంగల్ లెక్కలు కావాలంటే కూడా మళ్ళొక పుస్తకం తెచ్చి ఇచ్చినందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక మెదకే అడిగారు కాబట్టి నా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన, 7 అసెంబ్లీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రతి రూపాయి లెక్క తీసుకొచ్చిన అన్న, ఇచ్చిన బాత్రూంలకు అడిగేలు తెచ్చినాం. ఇక్కడ రాసినామన్న డంప్ యార్డ్ ఏర్పాటు చేసినామని కేసీఆర్ చెప్తాడు. ప్రతి డంప్ యార్డ్కి 2,50,000 రూపాయలు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డు కట్టిర్రు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠధామం కట్టిర్రు. వైకుంఠధామానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ప్రతి డంప్ యార్డ్కి, ప్రతి గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. మీరు చదువుకుంటారా? మీ గ్రామీణాభివృద్ధి లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారితో చదివిస్తారా? కొంచెం చదివిపోయినరి. ఈ పుస్తకం తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మా జిల్లాకు ప్రచారానికి వస్తే ఈ పుస్తకానికి తీసుకొని రా అన్నా. నువ్వు ఏ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినావో కొంచెం మంచిగా చదువుకొని రా. ఒక్కొక్క రైతు వేదిక నిర్మాణానికి 10,00,000 రూపాయలు ఇచ్చినామన్నా మేము. ఒక్కొక్క ఊర్లో నర్సరీ ఏర్పాటు చేస్తుంది గ్రామ పంచాయతీకి 1,56,304 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి హామీ కూలీలకు చెల్లించినటువంటి కూలీ మొత్తం 230 కోట్లు